బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితా విడుదలప్పటి నుంచి కూడా కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే 52 సీట్లు ప్రకటించిందో అక్కడ చాలా మంది సీనియర్లు కూడా చోటు కల్పించకుండా కొత్తగా పార్టీలో వచ్చిన వారికి కూడా టికెట్లు కేటాయించడం వల్ల కూడా కొంతమంది నేతలు రాజీనామా చేశారు. ఇంకొంతమంది నేతలు పార్టీని సైతం విడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇంకా కొత్తగా అనౌన్స్మెంట్ చేసే సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అటు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం వేములవాడ ఏదైతే ఉందో ఆ సీట్కు సంబంధించి ఇంకా అక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణంలో ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఆ సీట్ పైన ఆ సీట్ ఆశిస్తున్నటువంటి మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులవమ్మ మనతో ఉన్నారు. దానికి సంబంధించి అటు విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆవిడతో మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. అసలు వేములవాడకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఆమె అక్కడే తిరుగుతుంది, అక్కడే పార్టీ కార్యక్రమాలు చేస్తుంది. అసలు ఒకవైపు కూడా చూడొచ్చు వికాస్ రావు పార్టీలో అయితే జాయిన్ అయ్యారు, మీరు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తారు. ఇప్పటికి కూడా ఒకవైపు విద్యాసాగర్ రావు అటు సునీల్ బన్సల్తో భేటీ అయి ఆయన కుమారుకు టికెట్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఎట్లా చూస్తారు అసలు? అంటే ఆయన దేంతో దేనికోసమైనా వెళ్ళి ఉండొచ్చు, నాకు కూడా తెలియదు. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పుడే తెలిసింది. కలిస్తే కలిసి ఉండొచ్చు, కానీ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చాలా క్లియర్గా చెప్తున్నారు, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీసీలకే పెద్దపీట వేస్తాము, బీసీ ముఖ్యమంత్రిని చేయబోతున్నాము అని అన్నారు. మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తాము అని అన్నారు. మొన్ననే మహిళా బిల్లు 33% బిల్లు పెట్టి ఆమోదం పొందినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇంప్లిమెంట్ ఇప్పుడు కాకపోవచ్చు, తర్వాత కావచ్చు, కానీ ఇప్పుడు ఒక పార్టీగా మొన్ననే మహిళా బిల్లును పాస్ చేసినటువంటి చేపించినటువంటి పార్టీగా మరి ఇప్పుడు వచ్చిన మొదటి ఎన్నికలలో మహిళలకు ఎంతమందికి ఇచ్చిర్రు అనేది చూస్తారు. ఖచ్చితంగా సమాజం చూస్తుంది కదా, నువ్వు ఇవాళ మహిళా కాన్సెప్ట్ తోటి బీసీ కాన్సెప్ట్ తోటి పోతున్నావు అని అంటే ఖచ్చితంగా మరి మహిళలకు ఎన్ని ఇచ్చిర్రు బీసీలకు ఎన్ని ఇచ్చిర్రు అనేది చూస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆ ఉద్దేశంతో ఉన్నప్పుడు నేను ఒక బీసీ బిడ్డగా కుర్మ కమ్యూనిటీలో కుర్మ కులంలో ఒక కూలీ నాలి పనిచేసుకొని గొర్రెలు కాసుకొని బతికేటువంటి కులంలో పుట్టినటువంటి దాన్ని. మా తాత ముత్తాతలు కానీ మా అమ్మ నాన్న కానీ ఎవరు కూడా రాజకీయవేత్తలు కాదు, వాళ్ళు కూలీ పని చేసుకొని బతికేటోళ్ళు. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి దాన్ని నేను నా పుట్టుక నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ప్రజల కోసమే పనిచేస్తున్నా. అది విప్లవ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తర్వాత తెలంగాణ ఉద్యమం అనంతరం తెలంగాణ వచ్చినాక నేను జడిపి చైర్మన్గా కూడా అదే నియోజకవర్గంలో జడిపిటీసీగా ఎన్నికై జడిపి చైర్మన్గా కూడా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పూర్తి సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది. నేను బీడి కార్మికుల కోసం కొట్లాడిన, మహిళా సమస్యల కోసం కొట్లాడిన, ఆ ప్రాంతంలో ఉన్న నీటి సమస్య కోసం కొట్లాడిన, అది ఏది రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడిన, అసలు మొత్తము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి మరి ఒక ఎదిగిన మహిళ, ఎవరి సపోర్టు లేకుండా నేను ఎదిగొచ్చినటువంటి మహిళను ఇవాళ ఇప్పటికిప్పుడు నెల రోజుల క్రితమో 2 నెలల క్రితమో నేను జాయిన్ అయ్యి నాకు టికెట్ ఇయ్యుండ్రా అని అడుగుతలేను. నాకు వారసుడు, మా నాన్న వారసుడు ఉన్నాడు, మా అమ్మ వారసురాలు ఉంది, నాకు టికెట్ ఇవ్వండి అని నేను పోవట్లేదు. నేను 35-37 సంవత్సరాలుగా ప్రజల కోసం ప్రజా ఉద్యమాలలో ప్రజల పక్షాన నిలబడి లైవ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఇవాళ ఒక బలహీన వర్గానికి చెందినటువంటి ఒక చైతన్యం కలిగిన మహిళనే అణిచివేసి ఆమె బ్రతుకున్నప్పుడే ప్రాణం తీసి బొందబెట్టి ఇంకొకళ్ళకి ఇస్తామంటే బీసీ కాన్సెప్ట్ ఎక్కడ ఉన్నట్లు? కాబట్టి భారతీయ జనతా పార్టీ అట్లా చేయదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి నిజంగా బీసీల పట్ల కానీ మహిళల పట్ల కానీ ఉద్యమకారుల పట్ల కానీ సదభిప్రాయం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కుటుంబ పాలన ఉండదు, సిద్ధాంతాలకు లోబడినటువంటి పార్టీ. పార్టీ బీజేపీ సిద్ధాంతాల ప్రకారం వారసత్వాన్ని ప్రోత్సహించరు. మరి వారసత్వాన్ని ప్రోత్సహించినప్పుడు ఉద్యమకారులకు ఇవ్వాలనుకున్నప్పుడు, ఇవాళ మహిళలకు ఇవ్వాలనుకున్నప్పుడు, బీసీలకు ఇవ్వాలనుకున్నప్పుడు మొదటి లిస్టులోనే నా పేరు ఉండాలి. ఇవాళ ఆ లిస్టు పెట్టిన దాంట్లో ఖచ్చితంగా ప్రముఖంగా తుల ఉమ పేరు అనేది రావాలి. రాలేదనేది ఒక రకంగా నాకు బాధ కలిగించిన, నేను బాధపడట్లేదు. ఎందుకు అనంటే ఖచ్చితంగా ఇంకో సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ ఆ పార్లమెంటులో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, వాళ్ళందరికీ నేను తెలియదని కాదు. ఉద్యమ కాలంలో
తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగినటువంటి మహిళను మహిళా ప్రెసిడెంట్గా ఉన్న వివిధ హోదాలలో ఆ ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసి మహిళల్ని చైతన్యవంతం చేసినటువంటి మహిళలుగా ఇవాళ నేను నాది నేను అడుక్కొని కొట్లాడేటువంటి దుస్థితి వస్తుందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా నోటికి 100% భారతీయ జనతా పార్టీ ఒక బీసీ మహిళను కాపాడి ఖచ్చితంగా ప్రోత్సహించి రేపు టికెట్ ఇచ్చి గెలిచేటువంటి అవకాశం ఎందుకంటే వెమ్లవాడ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎట్లా కులాల వారీగా ఎస్ ఖచ్చితంగా అక్కకు డబ్బులే లేవు కావచ్చు కానీ ఆత్మాభిమానం ఉన్నది మా అమ్మ మా ఇంటి బిడ్డలాగా ఉంటుంది మాకు పిలిస్తే పలుకుతుంది అక్క కాబట్టి మేమే మా సంఘాల కాడ భోజనాలు చేసి బయట నుండి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి మేము ప్రచారానికి పోతాము అని అంటున్నారు. ఏ ఊరికి ఆ ఊరి వాళ్ళు ఖచ్చితంగా మేము చందాలు కాదు. నేను అక్క నేను మీకు టికెట్ తెచ్చుకొని నేను 50,000 ఇస్తాను నేను 100,000 రూపాయలు ఇస్తాను మా ఊరు ఖర్చు అంతా మేమే పెట్టుకుంటాం అక్క అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ రకంగా స్వచ్ఛందంగా ఇవాళ ఇక్కడ అక్కడ ఇవాళ పోటీలో ఉన్న ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయనకు ఓనమాలు తెలివై ప్రజలతో సంబంధం లేవు. ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిండు ఆయనను ఇవాళ ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం ఏ ఊరికి పోయినా కూడా అంత పెద్ద సానుకూల పరిస్థితి లేదు. కాంగ్రెస్ పరిపాలన ఏందో ఆ ప్రాంత ప్రజలు చూసినారు. కాబట్టి ఖచ్చితంగా తుల ఉమాక్క ఒక ఉద్యమకారిని కాబట్టి ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అక్కకే రావాలి. అక్కకు వస్తే ఖచ్చితంగా మేము 100% మేమందరూ స్వచ్ఛందంగా ప్రచారం చేసి అక్కను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంత ప్రజల ఒక నాడి వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం కల్పిస్తుంది అన్నటువంటి ఆశాభావం అయితే నాకుంది. ఇప్పటికిప్పుడు నేనేదో ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని వచ్చినటువంటి వ్యక్తిని కాదు. 30, 35, 37 ఏళ్ళ నుంచి నేను అక్కడ పనిచేస్తున్నాను. కాబట్టి ఆ ప్రాంతంతో ఆ జిల్లాతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంతో నాకు అభినవ సంబంధం ఉంది. తులా ఉమ్మంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పొలిటికల్ లీడర్ పొలిటికల్గా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా తెలియని వాళ్ళు లేరు. కానీ అట్లాంటి మహిళకే అన్యాయం చేసి టికెట్ ఇట్లా రాకపోతే ఇక ఎవరు కూడా క్షమించరు ప్రజలు. కొంతమంది కూడా అంటున్నారు ఈటెల రాజేందర్ సీటు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో ఈటెలతో పాటు గట్టిగా సాధించుకోవాల్సిన సీటు కూడా వేములవాడ సీటు. ఈటెల అంటే తులావుమా, తులావుమా అంటే ఈటెలను. అసలు మీ సీటు అనౌన్స్మెంట్ కాకపోవడం, ఈటెలకు 2 చోట్ల ఇవ్వడం అసలు ఎట్లా? అంటే మీ సీటు ఒకవైపు ఇంకోవైపు వికాసరావుకి ఇస్తాను, దీన్ని నిజంగా రాజకీయం అనుకోవచ్చా? అంటే రాజకీయం ఏమనేది కాదు. మొదటి నుంచి కూడా రాజేందర్ అన్న హుజూరాబాద్ నుంచి ఎన్నిక అవుతూ వస్తున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా అక్కడ ఆయన కావాలని అడుగుతున్నారు ఖచ్చితంగా నువ్వే పోటీ చేయాలని. ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతను ఇవాళ ఒక నియంత పాలన, నియంతృత్వ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాడు. నీతి తప్పిన పాలన జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఓడగొట్టడం కోసం ఖచ్చితంగా నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీని అడిగినారు కాబట్టి వాళ్ళు రెండిట్లలో కూడా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. అంతే, అంతకుమించి ఇంకా రాజకీయం ఏమైతే ఉన్నదని నేను అనుకోను. అంటే పర్సనల్గా మీరేమన్నా బీజేపీ అధిష్టానంని కానీ ఇంకొంతమంది అగ్రనేతలను ఎక్కడైనా సంప్రదించే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? అంటే నేను పర్సనల్గా నేను నాకు ఇయ్యుండ్రి అని తిరిగేటువంటి, అంటే నేను భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ రియాలిటీ చూస్తుందని తెలుసు, నాకు సిద్ధాంతం కలిగిన పార్టీ అని తెలుసు. ఎవరు ప్రజలలో ఉండి కమిటెడ్గా నిబద్ధతతోటి నీతితోటి నిజాయితీతోటి ధర్మాన్ని కాపాడే మనుషులుగా ఎవరు పనిచేస్తారనేది భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. అట్లాంటి నాయకులకు అయ్యా నాకు టికెట్ ఇయ్యుండ్రి అని అడుక్కునేటువంటి దుస్థితి రాదని నేను భావిస్తున్నా. అయినా నేను కిషన్ రెడ్డి గారితో మాట్లాడినా, బండి సంజయ్ గారితో మాట్లాడినా, బండి సంజయ్ నాకు కొత్త కాదు, ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పుడు నేను జడిపి చైర్మన్ని. నా వ్యక్తిత్వం ఏంటో తెలుసు, నా మనస్తత్వం ఏంటో తెలుసు, ప్రజలు ఎట్లా మద్దతు ఉందో నాకు ఆయనకు తెలుసు. ఆయననే ఆయన టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ ఏది అమ్మవారి టెంపుల్కి గెస్ట్గా అనేక సందర్భాల్లో పిలిచినటువంటి రోజులు ఉన్నాయి. ఆయన ఈ పని చేసి పెట్టురాకంటే నేను చేసి పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఆయన నాకు సోదరుడితో సమానం, మరి ఆయన ఎందుకు అడ్డుపడుతున్నాడో నాకు తెలియదు. మరోవైపు బీజేపీ మీద విమర్శలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఈరోజు రాజీనామా చేస్తూ కూడా బీజేపీ ఆ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాదు కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది అని చెప్పి పార్టీ మారా. అట్లా తులావులమ్మకి ఏమన్నా అటువంటి ఆలోచనలు ఉన్నాయా? అర్థం కాలేదు. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీకి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదు, బీఆర్ఎస్ను కొట్టడం బీజేపీతో కాదు అందుకే కాంగ్రెస్కి వెళ్తున్నారని అన్నాడు. ఒకవేళ నిజంగానే తులావుమ్మకి ఇటువంటి ఆలోచన ఏమైనా ఉందంటారా?
లేదు నాకు అట్లాంటి ఆలోచన లేదు ఇక్కనే పార్టీలో ఉండి కొట్లాడి ఖచ్చితంగా నేను టికెట్ వస్తాదని ఆశ ఒకవేళ రాకపోతే పార్టీ టికెట్ రాకపోతే కూడా ఎందుకు రాదు ఎందుకు ఎందుకు రాదు అనేది కూడా పార్టీ చెప్పాలి కదా ఆ జవాబు అయితే చెప్పిచ్చబ నన్ను కన్విన్స్ చేయాలి కదా ఈ కారణం చేత నీకు ఇస్తలేము ఈ కారణం చేత వాళ్ళకి ఇస్తున్నాము అనేది ఆన్సర్ వచ్చేంత వరకు మాత్రం కొట్లాడతా ఒకవేళ నా ఆన్సర్ కి జవాబు గానప్పుడు నేను అప్పుడు ఆలోచిస్తా ఇప్పుడైతే నేను ఆ థాట్ లో లేను అట్లాంటి ఆలోచనలో లేను ఇది మొదటి లిస్ట్ లో తన పేరు లేనప్పటికీ కాస్త బాధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవ జాబితాలో అటు తులవమ్మ ఒక వైపు బీసీ మహిళ మరోవైపు మహిళా కోట కూడా రెండుటికి సంబంధించి కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి తులవమ్మకు అక్కడి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రెండో జాబితాలో తన పేరు ఉంటుందని చెప్పి కూడా తులవమ్మ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సాంబతో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది